ఓం శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం బంధశ్చేన్మానసద్వైతం. అదేనా ఆ శ్లోకమేనా? తన్నిరోధేన శామ్యతి అభ్యసేద్యోగమేవాత బ్రహ్మజ్ఞానేన కిం వద. ఇది పూర్వపక్షం. ఈ పూర్వపక్షాన్ని ఈ హఠయోగుల యొక్క పూర్వపక్షం. ఈ యోగము అనేది హఠయోగము, శరీరము మనస్సు దీని మీదే ఫోకస్ ఉంటుంది యోగంలో. శరీరము మనస్సుకి ఇప్పటిదాకా చెప్పిన యోగం ప్రసక్తి వేరు, ఈ పైన చెప్పబోయే యోగ ప్రసక్తి వేరు. దీన్ని దాన్ని మీరు కన్ఫ్యూజ్ చేసి పెట్టకండి. ఎందుకంటే ఇంతకుముందు వరకు ఏం చెప్పాను, మీరు యోగాన్ని టేకప్ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, ఈ హఠయోగులకు ఏమీ తెలియదు అని చెప్పబోతున్నా. దీన్ని దాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, యోగము శరీరానికి మనస్సుకి అవసరం. ఆ లెవెల్ దాటితే యోగం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ పాయింట్కి వస్తున్నాం. సో ఇంతకుముందు ఇచ్చిన మెసేజ్కి దీనికి సంబంధమేం లేదు. సో ఇప్పుడు బంధం ఏమిటి? జీవసృష్టియే బంధము అని మనం తేల్చి చెప్పినాము. ఈశ్వర సృష్టి వల్ల ఎవళ్ళకి ఏమీ బంధము లేదు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎవరిని బంధించదు. కానీ నా చెట్టు అంటే బంధం. ఎంత బంధం అంటే అది, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కొమ్మలు ఇటు అటు వెళ్తాయి. మీరు కాంపౌండ్ వాల్ కడతారు, ఈ కొమ్మ వెళ్ళి కాంపౌండ్ వాల్కి అవతల ఉంటుంది, అక్కడ కాయ ఉంటుంది, ఆ కాయ ఆ కాంపౌండ్ వాల్ అవతల వాళ్ళ ఇంట్లో పడుతుంది. పడితే వాళ్ళు ఏం చేయాలి, ఇది మన కాయ కాదు అని మనకి ఇచ్చేసేయాలి. వాళ్ళు ఎవరు, అదిగో నా కాయ వీడు అపహరిస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఇదంతా బంధం కాదు మరి. ఇదంతా జీవసృష్టి బంధహేతువు. చెట్టు బంధం కాదే వాళ్ళకేను. కాబట్టి నా చెట్టు అనేది జీవసృష్టి. కాబట్టి జీవసృష్టి మాత్రమే బంధము అని నెంబర్ వన్. నెంబర్ టూ, జీవసృష్టి ఎలా ఉంటుంది, బయట యథార్థమైన వస్తువు రూపంగా ఉంటుందా లేక కేవలము బుద్ధి యొక్క కల్పన మాత్రమేనా అనే విషయాన్ని మనం చర్చించి ఏమని నిర్ధారించినాము అంటే కేవలము బుద్ధి యొక్క కల్పన మాత్రమే. కాబట్టి జీవసృష్టి బంధిస్తూ ఉంటుంది, కానీ అది సత్యవస్తువు కాదు. మరి సత్యవస్తువు కాబట్టి ఎలా బంధిస్తుందండి అనే దాన్ని కూడా మనం సెటిల్ చేసి, సత్యము కాకుండా బంధిస్తుంది. అనేక సందర్భాల్లో ఏది సత్యమో అది మనల్ని బంధించదు, ఏది సత్యము కాదో అదే మనల్ని బంధిస్తూ ఉంటుంది. కాబట్టి బంధిస్తున్న కారణంగా అది సత్యము అనే ఆర్గ్యుమెంట్ తప్పయా, అది సత్యము కాకుండా కూడా మనల్ని బంధిస్తూ ఉంటుంది అని మనం తేల్చి చెప్పినాము. ఇప్పుడు దీని మీద పూర్వపక్షం ఏమిటంటే, ఓహో అలాగా, బుద్ధి యొక్క వికారము అంటే బుద్ధి చేత కల్పించబడినది ఏదో అదియే జీవసృష్టి, అదియే బంధిస్తోంది అని నువ్వు అన్నావు కనుక దీనిని బట్టి మాకు ఒక మోక్షోపాయము మాకు తెలుస్తోంది. ఏమిటా మోక్షోపాయము? ఆ బుద్ధి కనుక సృష్టి చేయడం మానేస్తే ఇంకా బంధం ఉండదు. బుద్ధి సృష్టి చేయడం మానేయాలంటే బుద్ధి కదలడం మానేయాలి. అదే యోగము. యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే ఏమిటి, మనస్సుని ఆ చిత్తము మనస్సు బుద్ధి అన్నీ ఒకే సెన్స్లో వాడుతున్నానండి. మీకు దాంట్లో ఉండే భేదాలు అవన్నీ ఈ టాపిక్లో తీసుకురాకూడదు, సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనస్సు యొక్క సృష్టియే జీవసృష్టి, అదియే బంధము కదా. మనస్సు సృష్టి లే చేయడం మానేసిందనుకోండి ఇంకా బంధమే లేదు. పిల్లవాడు ఆ బాగా అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఒక కట్టి పుచ్చుకుని వాడిని నెత్తి మీద కొట్టేస్తే వాడు స్పృహ తప్పి పడిపోతాడు, ఇంక అప్పుడు అల్లరి ఉండదు, మనకి సమస్య ఉండదు. అది పరిష్కారం అది కాదు. అలాగే బుద్ధి కల్పిస్తోంది జీవసృష్టిని, బుద్ధి చేత కల్పించబడే ఈ జీవసృష్టి మనల్ని బంధిస్తూ ఉన్నది. కాబట్టి ఈ బుద్ధిని దాన్ని నెత్తి మీద మొత్తేసి దాన్ని స్టన్ చేసేసి అది కదలకుండా చేసి పారేస్తే ఇక సంసార సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇంక జ్ఞానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బుద్ధిని మొత్తేయటమే పట్టుకుని బుద్ధిని స్టన్ చేసి పారేయటం. కాబట్టి అది యోగము, హఠయోగము. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే హఠయోగాన్ని పట్టుకోవాలి తప్ప
ఈ ఆత్మ బ్రహ్మ ఆత్మ విచారము ఇదంతా అనవసరం కదా అని పూర్వపక్షం. అర్థమైందండి. ఇప్పుడు శ్లోకం. బంధశ్చేన్మానసద్వైతం తన్నిరోధేన శామ్యతి అభ్యసేద్యోగమేవాతో బ్రహ్మజ్ఞానేన కిం వద. పదచ్ఛేదం బంధః చేత్ మానసద్వైతం. మీకు ఎక్కడైనా మానసం ద్వైతం అని ఉందా? ఏమే ఉంటే అలా రెండు విడివిడిగా కూడా చెప్పుకోవచ్చు. మానసం ద్వైతం అని కూడా చెప్పుకోవచ్చు. కలిపి ఉంటే కలిపి చెప్పుకోవచ్చు, ఏమీ సమస్య కాదు. తత్ నిరోధేన శామ్యతి అభ్యసేత్ యోగం ఏవా అత బ్రహ్మజ్ఞానేన కిం వద. బంధ సంసార బంధము మానసం ద్వైతం చేత్ మనస్సు చేత కల్పించబడిన ద్వైతము అయ్యే పక్షంలో తత్ ఆ బంధము తత్ ఆ ద్వైతము నిరోధేన మనస్సు యొక్క నిరోధము చే శామ్యతి చల్లారును. మనస్సు అలాగ అది చెలిస్తూ ఉంటుంటే ద్వైతాన్ని సృష్టిస్తూ ఉంటుంది, ఆ ద్వైతం మనల్ని బంధిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం? ఆ మనస్సు యొక్క చలనాన్ని ఆపేసేయాలి. నిరోధం, నిరోధము అంటే దాన్ని ఇంకా కదలకుండా చేసేయాలి. దానికి ఏవో టెక్నిక్స్ ఉంటాయి, కదలకుండా చేసేయటానికి టెక్నిక్స్ ఉంటాయి. పిల్లలు అల్లరి చేస్తుంటే ఏం చేయాలి? ఆ పిల్లాడికి చేతులు కాళ్ళు కట్టేసి దాంట్లో పడుకోబెట్టేసి ఉయ్యాల్లో పడుకోబెట్టేసి ఆ ఉయ్యాలకి పొట్టను కూడా ఉయ్యాలకి తాడేసి కట్టేయటం. కట్టేసి ఆ సంగతి మరిచిపోయి ఎక్కడికో పక్కింటికి పెత్తనాలకు వెళ్తే వచ్చేప్పటికి వీడు స్పృహ తప్పు ఉంటాడు, హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి అవుతూ ఉంటాయి కదా. కాబట్టి అలాంటి పద్ధతి ఇది, ఈ హఠయోగ పద్ధతి. ఆ మనస్సుని మనం నిరోధం చేసేస్తే ఏమవుతుంది? మనస్సు నిరోధం అయిపోతుంది. మనస్సును నిరోధించడానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, హఠయోగ పద్ధతులు. లైక్ కుంభకము, గాలి నిండా పీల్చేసి ఇంకా విడవకూడదు, ఆ లోపల పెట్టేయాలి. అప్పుడు ఆ ప్రెషర్కి ఇంకా మనస్సు కదలదు. లేదా గాలి బయటకు విడిచిపెట్టేసి ఇంకా లోపలికి పీల్చడం మానేసి బిగించి కూర్చోవాలి. ముక్కు మూసేసుకుని ముక్కు మూసి కూర్చోవడం అంటారు కదా. ఇంకా గాలి లోపలికి వెళ్ళిన గాలి బయటికి రాదు, బయటికి వెళ్ళిన గాలి లోపలికి రాదు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? ఇంకా కదలదు. ఇలాంటివి ఏదైనా చేస్తే అది పిల్లాడిని తాళ్ళేసి కట్టేసినట్టు అనమాట. మనస్సును కనుక కదలకుండా కట్టేయటం, దాన్నే నిరోధము అంటారు. ఆ విధంగా మనస్సును నిరోధించేస్తే ఇంకా అది కదిలితే కదా ద్వైతాన్ని సృష్టించడము బంధము అనేది. అది ఇప్పుడు కదలనేయటం లేదు, కాబట్టి ఆ ద్వైతం ఏమవుతుంది? చల్లారిపోతుంది. ద్వైతం చల్లారిపోతే బంధము ఉండదు. ఇది బాగుంది కదా ఉపాయం. అది ఉపాయం, చక్కటి ఉపాయం. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పొయ్యిలో పొడకలు పెట్టి మంట పెట్టి గిన్నె దాని మీద పెట్టి ఉడికిస్తుంటే ఉన్న వేడికి తోడు ఇంకా అదనపు వేడి వచ్చేస్తుంది అని ఒకడు ఇబ్బంది పడ్డాడు. అయితే ఏం చేయాలంటే బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఆ పొయ్యిలో గుమ్మరిస్తే ఎప్పుడు నీకు ఇంకా ఈ వేడి రాదు అని సలహా చెప్పాడు ఆవిడ. శామ్యతి, ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఆ పొయ్యిలో పోసేసాడు. ఆ పొయ్యి చల్లారిపోయింది, భోజనం టైం అయింది. భోజనం ఏదండి? ఇప్పుడు భోజనం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదో పద్ధతి. ఈ హఠయోగ పద్ధతులు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని దానికోసం హఠయోగాన్ని వాడుకోకూడదు. ఎనీవే పూర్వపక్షం చూస్తున్నాము. కాబట్టి ఆ విధంగా మనస్సు చల్లారిపోతే మనస్సు సృష్టించే ద్వైతం చల్లారిపోతుంది, అప్పుడు బంధమే లేకుండా పోతుంది కదా. ఓకే. అత ఇందువలన యోగమేవా హఠయోగమును మాత్రమే అభ్యసేత్ అభ్యాసము చేయవలెను. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కర్మయోగము అని గీతలో చెప్పింది దాన్ని పక్కన పెట్టండి. తర్వాత కర్మయోగం అంటే మీ ఇంట్లో మీరుండి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధిస్తే కర్మయోగం ఉంటుంది, అది పక్కన పెట్టండి. తర్వాత సన్యాసము ఆత్మజ్ఞానము ఇవన్నీ పక్కన పెట్టండి. జ్ఞానయోగము ఇది కూడా పక్కన పెట్టండి. భక్తి యోగము అది కూడా పక్కన పెట్టండి. ఏ హృషీకేశో వెళ్ళిపోయి అక్కడ యోగా స్కూల్స్ ఉంటాయి,
ఋషికేశ్లో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి హఠయోగా స్కూల్స్. వాళ్ళు యోగా స్కూల్ అంటారు తప్ప హఠయోగా స్కూల్ అని అనరు. ఆ హఠ అనేది రెండు మహాప్రాణవర్ణాలు పక్క పక్కన దాన్ని పలకడమే కష్టం. వాళ్ళు యోగా స్కూల్ అంటారు, హఠయోగా స్కూల్ అనరు. కానీ అది అవ్వడానికి హఠయోగమే. ఎందుకంటే హఠయోగా స్కూల్ అని పేరు పెట్టారనుకోండి, యోగా అంటే ఏదో కొద్ది గొప్ప తెలుస్తూ ఉంటుంది, స్కూల్ అంటే తెలుస్తుంది. ఈ జనాలకి హఠ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు డిక్షనరీ వెరిఫై చేశారనుకోండి, అప్పుడు ఆ పేరు చాలా విడ్డూరంగా తయారవుతుంది. హఠ అనే పదం ఇప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ పెంకితనం చేస్తుంటే దాన్ని ఏమంటారు, హఠము అంటారు. కాబట్టి ఎవరిని పెంకితనం అనే అర్థంలో ఉందే ఈ హఠము, అది ఇక్కడ ఉంది ఏమిటి అని మీరు దాన్ని విమర్శ చేసుకుంటే అప్పుడు దాని మీద కొంత నెగిటివ్ ఫీలింగ్ కనపడుతుంది. కాబట్టి హఠశబ్దంలో ఆ ఇబ్బంది ఉంది. అందుకోసం వీళ్ళు ఏం చేశారు, హఠ అనే మాట డ్రాప్ చేశారు, యోగా అంటారు. యోగా అంటే అది ఇట్ ఇస్ ఎ క్యాచీ వర్డ్. ఆ విధంగా ఈ స్కూల్స్, యోగా స్కూల్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆసనాలు వేస్తూ ఉంటారు. 96 ఆసనాలు ఒకడు వేస్తాడు, 122 ఆసనాలు ఇంకొకడు వేస్తాడు, ఆసనాలు వేస్తూ ఉంటారు. సో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు జాయిన్ అవుతారు. నేను ఎరుగుతున్నాను కొంతమందిని. సో కొంత నేను కూడా కొంత ఉత్సాహంగా ఆసనాలు వేశాను కొంతకాలం. అన్నింట్లోనూ వేలు పెట్టాను నేను, ఎన్ని విధులు పెట్టలేదు. దాన్ని చూసి విధులు పెట్టాను తప్ప చూడకుండా దేన్ని విధులు పెట్టలేదు. ఎనీవే, సో భగవంతుడు అంతలా తిప్పి 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 ఆఖరికి ఇగో పంచదశలో పడేసేట తీసుకొచ్చి బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. సో ఈ ఆసనాలు 50 ఆసనాలు వేయడం, 90 ఆసనాలు వేయడం. ఋషికేశ్లో బ్రహ్మచారి నా చుట్టూ తిరుగుతూ నా దగ్గర వ్యాకరణం అది చదువుకుంటూ ఉండేవాడు, సంస్కృత సాహిత్యం. అతనికి ఎన్ని ఆసనాలంటే పుట్ట. వృష్టికాసనం వేయరంటే రోడ్డు మీద వృష్టికాసనం వేసేస్తాడు, ఇలా ఇలా నడుచుకుంటూ. మీరు కూడా అతనితో సమానంగా నడవలేరు వృష్టికాసనంలో, అంత బాగా వేసేవాడు. ఈ విధంగా ఆసనాలు వేసుకుంటూ ఇదే మోక్షాన్ని ఇస్తుందా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అది సరికాదు. కానీ ఇక్కడ వాడు అదే సజెస్ట్ చేస్తున్నాడు, ఆసనాలు ప్రాణాయామం చేసేస్తే ఇంకా మనస్సు ఫిక్స్ అయిపోతుంది, కదలకుండా అయిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, ఇందువలన యోగమునే అభ్యసించాలి, హఠయోగాన్నే అభ్యసించాలి. చాలా స్కూల్స్ ఉన్నాయి, హఠయోగ స్కూల్స్ ఉన్నాయి. మీకు ఉన్నాయని మీకు అనిపించకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు హఠశబ్దాన్ని వాడకపోవడమే కారణం. కానీ మీరు సాహిత్యం చూసినట్లయితే ఈ హఠయోగ ఆసనాలన్నింటినీ డిస్క్రైబ్ చేసిన సంస్కృత గ్రంథము, దాని పేరేమిటో తెలుసునండి, హఠయోగ ప్రదీపిక. దాని పేరు అది స్టే యోగి రోగై ప్రముచ్యతే. యోగం చేసేవాడు రోగముల నుండి విముక్తుడగును, అది కరెక్ట్, దాంట్లో ఏం సందేహం లేదు. హఠయోగ ప్రదీపిక. నా దగ్గర ఒక స్వామి నా దగ్గర వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవాడు అమెరికాలో, చాలా గొప్పవాడు అతను, యుగస్లేవియా అతను వేదాంతాన్ని అధ్యయనం చేసేవాడు, సన్యాసి, చాలా గొప్పవాడు. మీరు ఆశ్చర్యపోతారు, సన్యాసం అంటే ఇలా దండం పట్టుకుని ఉంటాడని అనుకుంటారు. చాలా విస్తారంగా లోకల్లో సన్యాసాశ్రమం ప్రచారంలో ఉంటుంది, ఎంతోమంది సన్యాసులు మీకు కనపడతారు, విదేశాల్లో కూడా ఉంటారు. ఆయన బాగా సంస్కృతం అది నా దగ్గర అభ్యాసం చేస్తూ ఉండేవాడు. సో అతనికి వాళ్ళ గురువు గారు ఒక పని అప్పచెప్పారు, ఏమిటది, హఠయోగ ప్రదీపికను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయి అనే పనిని పెట్టారు. అంటే అతను నా దగ్గరికి వచ్చాడు, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు, ఒకటి తనకి ఒకటి నాకును. హఠయోగ ప్రదీపిక ఇది నాకు ఇచ్చాడు, ఇది మీదే, ఇంక నాకు మీరు రిటర్న్ చేయక్కర్లేదు. నేను ఈ పైన ఈ హఠయోగ ప్రదీపిక ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను, మీరు నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి అని. నేను వద్దని చెప్పాను. మరి నన్ను చేయమన్నారంటే చేస్తే చెయ్యి, నువ్వు నన్ను మాత్రం దీంట్లోకి లాగకు. నేను వేదాంతానికి కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు ఈ హఠయోగ ప్రదీపికని దీంట్లోకి నేను ప్రవేశించను. వేదాంతమే పట్టుకున్నాము, వేదాంతానికి సపోర్టివ్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, అవేమిటి, వ్యాకరణము. కాబట్టి వ్యాకరణాన్ని చెప్తాను. అంతే తప్ప హఠయోగ ప్రదీపికిన ట్రాన్స్లేషన్ అనే పని నేను చెయ్యను. ఎందుకంటే నేను ఆ సిస్టమ్నంతా మళ్ళీ స్టడీ చేసి అర్థం చేసుకుని ఆ పరిభాషలు ఆ నామిన్క్లేచరు అదంతా స్టడీ చేసి నాకు ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఒక పుస్తకం తయారవుతుందంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ అది.
తప్పు లేకుండా రావాలి కదా. రేపు పొద్దున్న అతను ఏదైనా తప్పు రాశాడు అనుకోండి, అది ఎవరిలో హఠయోగం బాగా చదువుకున్న వాళ్ళు ఆ పండితులు ఉంటారు, వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. పాయింట్అవుట్ చేస్తే ఆయన నన్ను పాయింట్అవుట్ చేస్తాడు, ఏమన్నా మీరు అలా చెప్పారు ఇది కరెక్ట్ కాదుట అని. అవునోయని నేను నాలుగు ఖర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడం కోసం నేను ఆదినిష్ఠురమే మంచిది, అతను చాలా మంచివాడు, నేను నో అన్న అతను ఏమనుకోడు, కాబట్టి నా వల్ల కాదయ్యా అని ముందే చెప్పేశాను నేను. సో కాబట్టి ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, సంస్కృత సాహిత్యంలో దాన్ని హఠయోగం అనే శబ్దంతో వాడతారు. హఠయోగం ప్రవక్ష్యామి అని మొదలవుతుంది. అయితే ఈ హఠయోగాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారు, ఆ హఠ అనే శబ్దాన్ని చాలా కన్వీనియంట్గా తొలగించి పెట్టారు. ఇది బాగులేదురా ఆధునిక కాలంలో, ఎందుకంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు ఈ కుర్రాళ్ళు, యంగ్ పీపుల్ ఈ మోడర్న్ టైమ్స్లో వీళ్ళు ప్రతిదాన్ని విమర్శ చేస్తారు, మూర్ఖంగా ఫాలో అవ్వరు. మూర్ఖంగా ప్రతిదానికి డూడు బసవన్న తల ఊపాలంటే మీరు ఒకటి రెండు తరాలు వెనక్కి పోవాలి. ఆధునిక కాలంలో అలా ఫాలో కారు, ప్రతిదానికి వాళ్ళు పరిశీలన చేస్తారు. కాబట్టి హఠ అనే మాటను వీళ్ళు కన్వీనియంట్గా తొలగించారు. సో ఎనీవే ఈ కథ అంతా అందుకోసం చెప్పాను. కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, హఠయోగాన్ని మనం అభ్యసిస్తుంటే మోక్షం వచ్చేస్తుంది. బ్రహ్మజ్ఞానేనా, బ్రహ్మజ్ఞానముతో కిం పని ఏమి వదా చెప్పుము. కాబట్టి మందు తలకి పోటు వస్తే మందు మోకాలకి వేస్తే ఎలా కుదురుతున్నాయి, తలకి నొప్పి ఉంటే తలకే మందు వేయాలి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటి, మనస్సు యొక్క చలనమే సమస్య. కాబట్టి మనస్సు యొక్క చలనాన్ని కనుక ఆపేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని, ఇది హఠయోగ ప్రక్రియ. సో కాబట్టి ఈ ప్రక్రియ అది పూర్వపక్షం. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎందుకు, ఒక ఆయన ఉన్నారు ఆయన హఠయోగం వారు, నేను ఆయన ఎరుగుతున్నాను. ఆయన ఏమన్నారంటే, ఏమిటండి ఆ భగవద్గీత, ఆయన భగవద్గీతనే అటాచ్ చేసి పరిశారు. భగవద్గీత అంటారు, ఇంత లావు పుస్తకం ఒకటి పెట్టుకుంటారు, అది ఈ అట్ట దగ్గర నుంచి అట్టదాకా చదివేస్తే మోక్షం వచ్చేస్తుందని మీరు అనుకుంటూ ఉంటారు. అలాగే వస్తుంది మోక్షం, సూర్య నమస్కారాలు అవి చేస్తే మోక్షం వస్తుంది తప్ప, సూర్య నమస్కారాలు చేయాలి, శీర్షాసనం వేయాలి, అప్పుడు మోక్షం వస్తుంది తప్ప. తర్వాత యోగ నిద్రని అభ్యాసం చేయాలి, యోగ నిద్ర. ఇంకా ఉన్నాయి ప్రాణాయామాలు, కుంభకం, పూరకం, రేచకం ఇత్యాది ప్రాణాయామాలను చేయాలి, అప్పుడు మోక్షం వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుండలిని శక్తి పైకి వేస్తుంది. అసలు కుండలిని అంటే ఏమిటో తెలుసునండి, మీరు ఈ కుండలిని చుట్టూ ఇంతటి థియలాజికల్ ఉపాసనలను, థియాలజీ బేస్డ్ ఉపాసనలను వాటన్నిటినీ మీరు పక్కన పెట్టగలిగితే ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే దాని బేసిస్ మీద చాలా సాహిత్యం డెవలప్ అయిపోయింది, కొన్ని వందల పుస్తకాలు వచ్చేసాయి. సమాజంలో అదంతా విస్తారంగా ప్రవహించేసి అందరినీ కండిషన్ చేసి పారేసింది. పీపుల్ ఆర్ డీప్లీ కండిషన్డ్ బై దిస్ లిటరేచర్. దాంతో ఇప్పుడు ఏది చెప్పాలన్నా మీరు ఆ కండిషన్ను అంతనే ఓవర్కమ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో మీరు ఆర్ యూ రెడీ ఫర్ దాట్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఇఫ్ యు ఆర్ రెడీ టు ఓవర్కమ్ ఆల్ దట్ కండిషనింగ్, మీకు చిన్న సింపుల్ ట్రూత్ చెప్తా. కాయిల్డ్ అప్ సర్పెంట్ అన్నారు చూసారా, అదేమిటో తెలుసిన, హెలిక్స్, డిఎన్ఏ హెలిక్స్ అది, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. డిఎన్ఏ హెలిక్స్ అని ఎప్పుడైనా పేరు విన్నారా, క్రోమోజోమ్ స్ట్రక్చరు, మనిషి జీవితం అంతా దాని నుంచి వస్తుంది. ఆ క్రోమోజోమ్ స్ట్రక్చర్ని ఎలాగ కనిపెట్టారనుకుంటున్నారు మీరు? వాట్సన్ అండ్ క్రీక్ అనే ఇద్దరు సైంటిస్టులు 1958లో ఈ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని కనిపెట్టి, వాళ్ళు నేచర్ అనేటువంటి సైన్స్ పత్రికలో ఓ పేపర్ ఒకటి ప్రకటించారు. అది ఎలా కనిపెట్టారో చెప్పమంటారా? అంటే మరి మీకు తెలిసి ఉండాలి, తెలియకపోతే చెప్తున్నా వినండి. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్, వన్ ఆఫ్ ది టూ, నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను ఆక్స్ఫర్డ్ వెళ్ళాను, కేంబ్రిడ్జ్ వెళ్ళాను, నాకు ఏదో గుర్తులేదు. ఆ ఆక్స్ఫర్డ్కి యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఒక చిన్న వీధి ఉన్నది, ఇటు బిల్డింగ్లు ఉంటాయి, సన్నటి వీధి. ఆ వీధిలో నడిచి వెళ్తుంటే అక్కడ ఫుట్పాత్ ఉంది, ఫుట్పాత్ లాగే ఉంటుంది. ఫుట్పాత్ను ఆక్రమించారు వాళ్ళు, ఫుట్పాత్ లాగే ఉంటుంది. ఆ ఫుట్పాత్ వస్తుంది, అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్తంభము, దానికి దీపము ఉంటాయి.
అక్కడ ఒక బోర్డు రాసి ఉంటుంది, ఏమని, మిస్టర్ క్రీక్, డాక్టర్ క్రీక్ అనే ఆయన ఇక్కడ నిలబడి అలా ఆకాశంలోకి చూస్తూ ఆలోచించి ఇలా కాయిల్డ్ సర్పెంట్లో ఉంటుందిరా డిఎన్ఏ అని ఆయనకు ఐడియా ఇక్కడ వచ్చినది, ఇంట్యూటివ్గా వచ్చింది ఆయనకి. ఆయన నడిచి వెళ్తూ ఆ పోల్ దగ్గరకు వచ్చేప్పటికీ ఆలోచిస్తూ, ఆయన రీసెర్చరు, రీసెర్చ్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ నడిచి వెళ్తున్నాడు ఇంటికి. అక్కడికి వచ్చేప్పటికి ఆలోచన వచ్చింది, అరే డిఎన్ఏ స్ట్రక్చర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు, ఈ డిఎన్ఏ బహుశా ఇలాగ కాయిల్డ్ సర్పెంట్లో ఉంటుందేమో అని. హెలిక్స్, డబుల్ హెలిక్స్, అది డబుల్ హెలిక్స్ అంటే ఇలాంటి కాయిల్ని మళ్ళీ దాని కరస్పాండింగ్ కాయిల్ పెడితే డబుల్ హెలిక్స్, అప్పుడు సర్పెంట్ అది డబుల్ హెలిక్స్లో ఉంటుందేమో అని ఆయనకు ఐడియా వచ్చింది. వస్తే ఆ ఐడియా వాజ్ సచ్ ఏ స్టన్నింగ్ ఐడియా, అక్కడ నిలబడిపోయాడు అతను, అలా చూస్తే నిలబడిపోయాడు. వెంటనే ఎస్ ఇది కరెక్ట్ ఆయన అని ఆయనకి తోచింది. వెంటనే ఏం చేశాడో తెలిసిన, వెనక్కి ల్యాబొరేటరీకి వెళ్ళిపోయాడు, ఇంక రూమ్కు వెళ్ళలేదు. వెళ్ళిపోయి ఆయన కొలీగ్ ఉన్నాడు, వాడితో మాట్లాడి వితిన్ 1 మంత్ ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఓ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు, నేచర్కి పంపించారు, నేచర్ అనే జర్నల్లో. నేచర్లో ఎంత పేపరో తెలిసిన, 1.5 pages. నేచర్ పేపర్ మీరు జర్నల్ ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది, ఒక పేజీలో ఇటొక 2 lines, 2 parts కింద ఉంటుంది, మధ్యలో గ్యాప్ తోటి ఇటు ఇటును, అలాంటిది ఇటొక లైను, ఇటొక ఫుల్ లెంగ్త్, ఇటువైపు హాఫ్, అంటే పేజీలో 3/4 ఆఫ్ ఏ పేజ్ పేపర్. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. అది మన బయాలజీని రెవల్యూషనరైజ్ చేసి పారేసింది ఆ పేపరు. దానికి వితిన్ 10 years ఆ పేపర్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఆ పేపర్కే, అదే పేపరు, దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ డిఎన్ఏని, ఆ మాటని మన ఋషులు కాయిల్డ్ ఆఫ్ సర్పెంట్గా భావన చేశారు, కుండలిని అని భావన చేశారు. అయితే ఋషులు ఈ విధంగా భావన చేశారు దీన్ని, ఇది కాయిల్డ్ ఆఫ్ సర్పెంట్ అనేది ఒకటి ఉంది, ఆ ఋషులు ఇలా భావన చేశారు, దీన్ని సైన్స్ వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాలి, దీంట్లో ఏదో రహస్యం ఏమిడి ఉంది అని వివేకానంద స్వామి లెక్చర్లో చెప్పాడు. అటు ఋషుల యొక్క విషను, వివేకానంద స్వామి దాన్ని నోటీస్ చేయడము, ఆ సైంటిస్టుల యొక్క విషను అన్నీ కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు మనకేమైపోయింది, ఆ సైన్స్ దృక్పథం పోయింది, కాయిల్డ్ ఆఫ్ సర్పెంట్ అనే దాని గురించి ఉన్నటువంటి అసలైన అవగాహన గాలికి పోయింది. అక్కడ నిజంగా ఓ పాము ఒకటి కూర్చుంటుందని వీళ్ళు అనుకుంటారు, నిజంగానే ఓ పాము ఒకటి కూర్చుని ఉంటుంది. ఆ పాముని మీరు ధ్యానం చేస్తే మీరు స్వర్గలోకానికి వెళ్తారు, ఈ లోకానికి వెళ్తారు, ఆ లోకానికి వెళ్తారు. ఆ పాము కనుక పైకి లేచినట్లయితే మీకు ఈ సిద్ధి వస్తుంది, ఆ సిద్ధి వస్తుందని దాన్ని ఒక థియాలజీ చుట్టూ, దాని చుట్టూ నిర్మాణం చేసి, ఆ కుండలిని అనే పేరు మన దగ్గర ఉంది కానీ దాని సైంటిఫిక్ స్పిరిట్ని మనం పోగొట్టుకుని మనము వీఆర్ స్టక్ విత్ అవర్ థియలాజికల్ బిలీఫ్ సిస్టమ్ బేస్డ్ లిటరేచర్. సో ఈ రకంగా ఆ థియలాజికల్ థియాలజీ వల్ల మన సైంటిఫిక్ స్పిరిట్ అంతా కూడా కప్పుబడిపోయి మనం ఎవేవో సిస్టమ్స్లో పడి గెలగెలాడో ఉండే పరిస్థితి వచ్చింది. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే హఠయోగాలో భాగం ఏమిటి, ఈ కుండలని పైకి లేపడం, ఇదంతా కూడా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హఠయోగా. వాళ్ళు ఏమంటారంటే, మీరు యోగాసనాలు చేసి యోగ నిద్రలను అనుష్ఠించి మీరు ఆ కుండలని పైకి లేపి దాన్ని కొంచెం పైకి అలా పైకి లేవదీసి లేవదీసి దాన్ని బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొస్తే అక్కడ మీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. చెప్పి ఆ తర్వాత దీంట్లో ఇంకో పెద్ద సమస్య ఏమంటే, నేను సమస్య అంటున్నా, కవ్యకంఠ గణపతి ముని మోసము అన్నారు, సమస్య నేను అంటున్నా. ఇంకో సమస్య ఏమిటంటే, ఈ కుండలిని పైకి వస్తే మోక్షం వస్తుంది తప్ప ఈ ఆత్మజ్ఞానము ఈ విచారము అక్కర్లేదు అని ఒక వర్గం అలా తయారైంది, అది పూర్వపక్షం. 1000 rupees ఇస్తే కుండలిని లేవగొడతామని ఇవన్నీ బయలుదేరాయి. ఇవన్నీ కూడా చాలా ఇమోషనల్గా
అంటే కుండలని లేవబడుతుంటే ఇప్పుడు మీరు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు 5000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆయన దాని చుట్టూ ఒక బిలీఫ్ సిస్టమ్ బిల్డప్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఆ వ్యక్తి హైలీ కండిషన్డ్ అయి ఉండాలి, హైలీ కండిషన్డ్ అయి ఉంటాడు. సో అది ఎలాగంటే మీకు, అంటే మరి మీరు చాలా, నేను కొంచెం డైగ్రెస్ అయ్యానని నాకు అర్థమవుతూనే ఉంది, బట్ ఎనీవే ఒక టాపిక్ మొదలుపెట్టాను కాబట్టి దాన్ని కంక్లూషన్కి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను. యుఎఫ్ఓ అని ఒకటి ఉంది, ఎప్పుడైనా విన్నారా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. దీని మీద రీసెర్చ్ చేసి ఒక ఆయన ఏం చెప్పాడంటే, యుఎఫ్ఓ ఈజ్ సీన్ బై దోస్ హూ బిలీవ్ ఇన్ యుఎఫ్ఓస్. అర్థమైందా మీకు ఆ వాక్యం? యుఎఫ్ఓస్ మీకు నాకు కనపడవు, తర్వాత అక్కడ అరిజోనా డిజర్ట్లో కనపడింది ఏదంటే అక్కడ ఉన్న ఆర్మీ పీపుల్కి తెలుసు అది యుఎఫ్ఓ ఏం కాదు, వీళ్ళు డ్రాప్ వీళ్ళు పంపించినటువంటి ఏదో ఒక మిస్సైల్ ఏదో, అది ఆర్మీ వాళ్ళకి తెలుసు. అంచేత మనకెవరికి యుఎఫ్ఓలు కనపడవు, కానీ అమెరికాలో ఒక గ్రూప్ ఉంది, వాళ్ళకి యుఎఫ్ఓని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి అప్పుడప్పుడు ఆ డిజర్ట్లో యుఎఫ్ఓలు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ కుండలినీని నమ్మి వాళ్ళకి ఆ కుండలినీలు కనపడుతూ ఉంటాయి. డిడ్ యూ గెట్ ది పాయింట్? అంటే మనిషి యొక్క కండిషనింగ్ అంత బలంగా ఉండాలి, ఈ యోగా కండిషనింగ్ అది. కాబట్టి ఈ యోగం వల్ల మోక్షం వస్తుంది తప్ప ఈ బ్రహ్మజ్ఞానం వల్ల మీకు మోక్షమే వస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఆయన నీవర యోగ ఆయన. ఈ అట్ట నుంచి ఆ అట్ట దాకా గీత చదివితే నీకేమొస్తున్నాయా? ఇప్పటికి ఎన్నిసార్లు చదువుకుంటావు ఈ అట్ట నుంచి ఈ అట్ట దాకా? అట్ట దగ్గర మొదలెట్టడం, ముందట్ట దగ్గర మొదలుపెట్టడం, వెనకాల అట్ట దాకా వెళ్ళిపోతూ ఉండడం. భగవద్గీత, ఈశావాస్యోపనిషత్, కఠోపనిషత్, అట్ట నుంచి అట్ట, అట్ట నుంచి అట్ట దాకా ఏమొస్తుంది మీకు? కుండలని పైకి లేస్తే ఏమైనా ఉంది తప్ప, కుండలని లేస్తుందా పైకి అట్ట నుంచి అట్ట దాకా చదివితే లేవదు కదా. అనేప్పటికీ విని వాళ్ళు ఏమనుకుంటారు? అవును కాబోలు అనుకుంటారు, దాని మీద బోల్డ్ లిటరేచర్. దీంట్లో ఇంకో సమస్య అన్నాను నేను, కావ్యకంఠ గణపతి మూర్తి మోసం అన్నారు, అదేమిటంటే శంకర భగవత్పాదుల్ని దాంట్లో పెట్టారు తీసుకెళ్ళి. శంకర భగవత్పాదులు ఒక ప్రశ్నోపనిషత్ భాష్యం రాశారు, ఈశావాస్యోపనిషత్ భాష్యం రాశారని జనాలకి తెలియని కూడా తెలియదు. వాళ్ళకి తెలిసినది ఏమిటంటే సౌందర్య లహరి ఆయన రాశారు అని. ఆయన రాయలేదు పాపం, ఆయన ఆయన ఎరగనే ఎరగడు ఈ సౌందర్య లహరి అంటే ఏమిటో. ఎక్కడ ఒక్క మాట వరసకి కూడా ఆయన అనలేదు సౌందర్య లహరి అని. సౌందర్య లహరి ఎవరో శంకరాచార్యులు రాసి ఉంటారు, చాలామంది శంకరాచార్యులు ఉన్నారు. దాంతో ఏమైంది, మన పీఠాలు మఠాలు కూడా ఆయనకే ఆపాదించేసి శంకరుడే ఈ సౌందర్య లహరి రాశాడని శంకరుణ్ణి ఒక రకం తాంత్రికుడి కింద తయారు చేశారు. తంత్రంలో చాలా రిప్రహెన్సిబుల్ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. అంచేతను దేవర్ ఒబ్లైజ్డ్ టు డివైడ్ తంత్ర ఇంటూ టూ, దక్షిణ అండ్ వామ, దేవర్ ఒబ్లైజ్డ్. ఎందుకంటే కొన్ని ప్రాక్టీసెస్ ఎంత అధ్వాన్నంగా ఉన్నాయంటే వాటిని బుద్ధిమంతుడు ఎవడు ఆ దరిదాపులకు వెళ్ళడానికి వీరులేనంత అధ్వాన్నంగా ఉన్నాయి కొన్ని ప్రాక్టీసెస్. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఈ శంకరాచార్యుల్ని ఆ వామతంత్రం నుంచి మనం కాపాడి దక్షిణ తంత్రంలో ప్రతిష్ఠిస్తే సరిపడుతుంది అని. అంటే బినైన్ తంత్రాలు ఆయన్ని ప్రతిష్ఠించి మోస్ట్ డేంజరస్ తంత్రాల నుంచి ఆయన్ని పక్కన పెట్టారు, ఆ మాత్రం చేశారు, అందుకే మనం మెచ్చుకోవాలి. అయితే కొన్ని కథలు దానికి, ఇప్పుడు శంకరాచార్యులు ఎవడో శాక్తీయుడు ఎత్తుకుపోయాడు, అప్పుడు పద్మపాదాచార్యులకి నరసింహస్వామి పూనేడు, పూనే ఈ పూనకాలం హోరు వెళ్తా సరి. చూడండి పూనకం అంటే ఏమిటండి, పూనకం అంటే అది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది బోనం దగ్గర రంగం అనేదో పూనకం ఉంటుంది, ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్. ఇది ఆ పూనకం వాళ్ళకి వస్తుంది, ఎవరికి పూనకం వస్తుందని మన అందరం ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళకే వస్తుంది అది, లైక్ యుఎఫ్ఓ లాంటిది అది. అది ఈ శాస్త్రంలో పెట్టి పద్మపాదాచార్యుడికి పూనకం వచ్చి శంకరాచార్యుల్ని కాపాడి సింహ శూలంతో వాడిని ఆ శాక్తేయుడిని తల తీసేసి, అంటే ఇప్పుడు శంకరులు చెప్పినటువంటి ఆత్మ అంటే దేహము కాదు అనే ఈ మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇలాంటి పిచ్చి కథల్ని ప్రచారం చేసుకుంటూ అదే శంకరుడు అనేటువంటి స్థితికి మన వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఒక 1000 సంవత్సరాల శక్తిపాతం కూడా దాంట్లో, అధఃపాతము, శక్తిపాతం కాదు అది,
దాంట్లో భాగమే అది. ఈ సాహిత్యమంతా కూడా బ్రహ్మజ్ఞానానికి విరోధి. ఈ పూర్వపక్షం సందర్భంగా నాకెందుకునో చెప్పాలనిపించి ఒక పూర్వపక్షంతో పాటు ఇంకో కొన్ని పూర్వపక్షాలు కూడా కలిపాను నేను. కాబట్టి ఈ యోగం ఉంటుంటే ఈ కుండలినీలు ఉన్నాయి, యోగాసనాలు ఉన్నాయి, శీర్షాసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టేసి సంథింగ్ టు డూ, సాధన మనం చేస్తున్నామనే తృప్తి కూడా కలుగుతుంది వాటిల్లో. దీంట్లో ఏముంది అట్ట నుంచి అట్ట వరకు ఈ బ్రహ్మజ్ఞానం వల్ల ఉపయోగం ఏముందయా చెప్పు అని పూర్వపక్షం. ఓకే, మళ్ళీ అందాము. మానసం ద్వైతం, మనస్సు చేత కల్పించబడిన ద్వైతమే బంధ చేత్, జీవునకు బంధము అన్న పక్షంలో తత్ ఆ ద్వైతము నిరోధేన, చిత్తవృత్తి నిరోధము చేత శామ్యతి చల్లారును. అత ఇందువలన యోగమేవా, యోగమును మాత్రమే అభ్యసేత్, అభ్యసించవలెను బ్రహ్మజ్ఞానేన, బ్రహ్మజ్ఞానముతో కిం ఏమి ప్రయోజనము వదా చెప్పుము. బంధశ్చేన్మానసం ద్వైతం తన్నిరోధేన శామ్యతి, అభ్యసేద్యోగమేవాతో బ్రహ్మజ్ఞానేన కిం వద. దీని మీద సమాధానం. ఇప్పుడు సిద్ధాంత శ్లోకం. తాత్కాలిక ద్వైత శాంతౌ అప్యాగామి జనిక్షయః బ్రహ్మజ్ఞానం వినాన స్యాత్ ఇతి వేదాంత డిండిమః. వేదాంతము ఒక డిండిమ. డిండిమ అంటే డ్రమ్ బీట్, డ్రమ్. డిండిమ అంటే డ్రమ్. డ్రమ్ స్టాండ్స్ ఫర్ డ్రమ్ బీట్. వేదాంతము అంటే వాక్యం, శృతి అంటే మీరు మీ చేత వినబడేది. శృతి కదా మరి వేదాంతం అంటే. శృతి అంటే ఎప్పుడు వినబడేది, వినబడేదంటే సౌండ్ అయితే వినబడింటాం, అంచేతన దాన్ని డిండిమతో పోల్చారు. వేదాంతములు అనే డిండిమ. వేదాంతం ఎలాంటిదంటే డిండిమ ఎలా అయితే ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాడిని బలంగా లేపుతుంది, ఆ డిండిమ ధ్వని, భేరీ ధ్వని బలంగా లేపుతుంది. ఎటువంటి వాడైనా నా పిల్లలు కూడా నిద్ర లేచేస్తారు భేరీ ధ్వనికి. ఈ వేదాంతములు అట్టివి. సంసారులు వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళతో సమానం. ఎందుకంటే నిద్రా తత్వం అజానత అన్యథా గృహత స్వప్న, నిద్రా తత్వం అజానత. ఇది మాండూక్య కారిక. ఉన్నదాన్ని మరోలా తెలుసుకుంటే దాని పేరే స్వప్నము, కల. లేనిదాన్ని చూస్తాడు, కళ్ళని సత్యం అనుకుంటాడు, అదే కల. ఈ ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతాడు. నిద్రా తత్వం అజానత, ఉన్న యథార్థమును తెలుసుకోలేకపోతాడు, అజ్ఞానంలో ఉండిపోతాడు, అదే నిద్ర. అజ్ఞాన నిద్రయే నిద్ర. మామూలు నిద్ర ఎవరికి ఇబ్బందిని కలిగించదు. అంచేతనే మీరు కూడా సాధనా మార్గంలో ఉన్నాం, మనం ఎక్కువసేపు నిద్రపోతున్నామేమో అని మీరు అనుకోకూడదు. ఎక్కువసేపు నిద్ర మీకేం పట్టదు. ఏవో మోకాలు నొప్పి, తలకాయ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి ఉంటూనే ఉంటాయి. నిద్రలు ఏం పడతాయి, ఏదో పట్టిన నిద్ర ఏదో దాన్ని స్వీకరించాలి. పట్టిన నిద్ర ఏదో స్వీకరించాలి. అంతే తప్ప మాకు నిద్ర ఎక్కువైపోతే మోక్షం రాదేమో అని మీరు అనుకోకూడదు. మీరు పరిహరించవలసినది మామూలు నిద్ర కాదు, మీరు పరిహరించవలసినది అజ్ఞాన నిద్ర. దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి సో ఈ వేదాంతం అనే భేరీ ఏం చేస్తుందంటే అజ్ఞానం అనే నిద్ర నుండి వాడిని బలంగా లేపుతుంది. దానికి ఆ శక్తి ఉన్నది. ఒకప్పుడు ఏమవుతుందంటే భేరీ వాయిస్తే ఆ నిద్రపోయిన వాడు నిద్ర లేచి మిమ్మల్ని తిక్కి ప్రమాదం కూడా ఉంది. నా నిద్ర చెడగొట్టేవాడు. ఆ సమస్య ఇక్కడ ఉంటుంది, ఆ సమస్య ఇక్కడ ఉంటుంది. మొన్న నాకు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన మంచి బుద్ధిమంతుడు, సంస్కృతం ఏదో కొద్దో గొప్ప చదువుకున్నారు. ఆయన మాట్లాడిన 10 నిమిషాలకే నేను సంతోషించా, ఎందుకంటే ఇతనికి సంస్కృతం కొద్దో గొప్ప వచ్చును. పెద్దలు శుశ్రూష చేసినాడు, మహాత్ముల్ని శుశ్రూష చేసి మంచి విషయాలు నేర్చుకున్నాడు, 10 మందికి మంచి విషయాలు చెప్పగలుగుతాడు అని నేను ఎంతో సంతోషించా.
ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ భాగవతం పుస్తకాలు చాలా బాగున్నాయండి, కానీ దాంట్లో ఒక లోటు కనపడింది నాకు అన్నాడు ఆయన. అంటే నేను చెప్పాను చాలా సంతోషం కదా, వీ షుడ్ బి ఓపెన్ మైండెడ్, ఏమిటో చెప్పండి అన్న, సో దట్ వీ కెన్ కరెక్ట్ ఇట్ యూనో. అంటే ఆయన అన్నారు భాగవత మహాత్మ్యం మీరు దాంట్లో ప్రవేశపెట్టలేదు అని అన్నాడు ఆయన. ఆయనకి ఏదో లోటుగా కనపడింది, తప్పే ఉంది. అప్పుడు నేను సర్లేండి చూద్దాంలేండి అని అని అనొచ్చు, కానీ నాకేమనిపించింది, ఇతను ఒక జిజ్ఞాసతోటి మన దగ్గరకు వచ్చినాడు, తర్వాత మనకి ఫోన్ చేసి ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను ఎంతో కొంత చదివిని ఉన్నాడు కాబట్టి ఇటువంటి అతనికి మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వకపోతే, అతనికి అవకాశాన్ని మనం ఇవ్వకపోతే, అతనికి తెలుసుకునే అవకాశాన్ని జారిపోయేట్లా మనం చేయకూడదు అని నాకు అనిపించింది. నాకు ఇదో పిచ్చి, దీన్ని ఇదో రకమైన ప్రేమ ఏమిటంటే ఆ సత్యాన్ని వాళ్ళకి మనం అందజేయాలి. మన పరిధిలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకోకుండా వాడు వెళ్ళిపోకూడదు. మనం మన వైపు నుంచి మనం ప్రయత్నం చేయాలి, మన ఎఫర్ట్ మనం చేయాలి అని అనిపించింది నాకు. అది ఇట్స్ ఎ ప్రాబ్లం. అవునండి, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రింట్లో చూద్దామంటే అయిపోయింది, అలా కాక అలా కా అది అసత్యం కూడా అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్రింట్లో నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ఇట్. కాబట్టి నేను ఈ రకమైన ఛేదస్థం నాకు ఉన్నది. దాంతో నేను అన్నాను మీరు కొంచెం ఓపెన్ మైండ్తో ఉంటే నేను మాట చెప్తానండి అన్న అని తర్వాత రెగ్యులెట్ అయ్యా. ఈయనకు అనవసరంగా చెప్పాం మనం, ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన. అది ఆయన నాతో ఎవరినాడో తెలుసిన ఆయన, పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యం మీరు ఎందుకు పెట్టలేదని అడిగాడు ఆయన. ఆయన అడగడం కూడా అలా అడిగాడు, మీరు పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యం అని మీరు అన్నారు, మీరు తెలియకపోవడం చేత అలా అన్నారు, పద్మపురాణంలో లేదండి ఇది అని చెప్పాను నేను. అంటే అలా కాదండి, గోకర్ణ ఉపాఖ్యానం, ఈ ఉపాఖ్యానం, ఆ ఉపాఖ్యానం, ఈ కథల వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఆ కథలు అలా పట్టేసి ఉంటాయి, వాళ్ళకి జిడ్డు పట్టేసినట్టు పట్టేస్తాయి. అంటే నేను చెప్పాను చూడండి, ఈ కథలన్నీ మీకు తెలుసు నాకు తెలుసు అదంతా అగ్రీ విత్ యూ, బట్ మీరు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 5 అధ్యాయాలు ఉన్నాయి, ప్రతి అధ్యాయం చిగురిని ఏముంటుంది, ఇది శ్రీమద్ పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యే అని ఉంటుంది. మీరు పని చేయండి, పద్మపురాణం పుస్తకం సంపాదించండి, ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, గీతా ప్రెస్ వాళ్ళకి రాస్తే వాళ్ళు పంపిస్తారు, దాంట్లో వెతకండి. లేదిది పద్మపురాణంలో లేదిది, ఎవడో రాసి కల్పించి రాసి పద్మపురాణ అంతర్గతము అని పెడితే దానికి కొంత ప్రామాణికత వస్తుందని చేసిన మోసం ఇది. ఇది పద్మపురాణంలో లేదు. అయితే భాగవతం యొక్క మహిమ చూడండి, భాగవత మహిమకి దీనికి మీరు కలపద్దల్లాగా. భాగవతం మహిమ లేనిదైతే నేను ఎందుకు అసలు దానికి ఆ పుస్తకం గురించి అంత పాటలు ఎందుకు పడతాను నేను. భాగవతంలో ఉండి విలువ ఏదో దానికి ఉన్నది, విలువ నాట్ మహిమ, దానికి ఉండి విలువ దానికి ఉన్నది. కానీ ఇది అనుకుంటున్న పద్మపురాణాంతర్గతం అని మాత్రం కరెక్ట్ కాదు. అది అలా గతానుగతికంగా ఒకళ్ళని బట్టి ఇంకొకళ్ళు అలా అంటూ వస్తున్నారు కనుక అలాంటి భ్రమ కలుగుతోంది తప్ప అలాంటిది ఏమీ లేదు. కాబట్టి నాకు తెలుసు, నేను ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నాకున్న విమర్శ నాకున్నది, అంచేత నేను పర్పస్ఫుల్గానే దాన్ని డ్రాప్ చేసినానండి, మీరు కూడా ఆలోచించండి అని చెప్పి నేను క్లోజ్ చేశాను టాపిక్. ఎందుకంటే నాకు అనిపించింది మనం కొంత డిస్టర్బ్ చేసామా అని అనిపించింది. ఈ డిండిమలు ఇలాగే ఉంటాయి, అందుకోసం చెప్పాను మీకు. ఎందుకంటే ప్రతివాడు ఒక కండిషనింగ్లో ఉంటాడు, ఏవో కొన్ని కథలో కాకరకాయలు పెట్టుకుని అదే సత్యమని కూర్చుని ఉంటాడు. వాడు అనుకోకుండా ఈ వేదాంతం దగ్గరికి వస్తే ఇక్కడ భేరీ మోగుతూ ఉంటుంది, వాడు నిద్ర లేపినట్టు అవుతుంది. నిద్ర లేపినప్పుడు ఒకడు ఓహో అలాగా, మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం, విమర్శ చేద్దాం అని విమర్శ చేసి తెలుసుకుంటే ఈ భేరీ ఏం చేసినట్టు అనమాట, అజ్ఞాన నిద్ర నుంచి లేపినట్టు అర్థం. వాడు అదే హాయిగా నిద్రపోతుంటే వీడు నా నిద్ర చెడగొట్టాడని అనుకున్నాడు అనుకోండి, మళ్ళీ నిద్రపోతాడు వెళ్ళేవాడు. అలాగే జనులు ఇది వినేసి అదే ఈ న్యూసెన్స్ ఇలాగే ఉంటుందని దీన్ని పక్కన పెట్టి వాళ్ళ అజ్ఞాన నిద్రలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే కండిషనింగ్ని దాటి బయటపడడం చాలా కష్టం. కాబట్టి వేదాంత డిండిమహ, ఈ వేదాంతము ఇలాగే ఉంటుంది, అన్ని డిండిమధ్వనుల కిందే ఉంటుంది. ప్రతి వాక్యము కూడా మనం చేసి మనకున్న ఒకనొక కండిషనింగ్ని
బ్రేక్ చేస్తూ మనకున్న అజ్ఞాన నిద్ర నుంచి లేపేదిగా ఉంటుంది. ఇది వేదాంత డిండిమహ. అర్థమైందండి? ఏమిటా డిండిమ చూడండి, మనస్సు యొక్క చలనము వలన ద్వైతము కల్పితమై బంధిస్తోంది కదా. మనస్సును మీరు స్టన్ చేసేసారనుకోండి, వెంటనే ద్వైతం ఉండదు, మీరు ఒక రకమైన శాంతిలో ఉంటారు, సందేహమేం లేదు. కానీ ఎంతసేపు మనస్సుని స్టన్ చేయగలుగుతారు? పావు గంట, అరగంట, ఆ తర్వాత బయటకు వస్తారు. అప్పుడు మళ్ళీ మనస్సు ఏమవుతుంది? సోడా బుడ్డి ఓపెన్ చేసినట్టు అవుతుంది. సోడాని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఎఫర్వెసెన్స్ వస్తుంది. అలాగా మనస్సును తొక్కిపెట్టి అట్టుపెట్టి ఒక్కసారిగా ఓపెన్ చేస్తే అది మామూలుగా సామాన్యులకి సృష్టించే ద్వైతం ఎంత ఉంటుందో దానికి నాలుగు రెట్లు ఎక్కువ ద్వైతాన్ని అది సృష్టిస్తుంది. ప్రూఫ్ ఏమైనా ఉందా? ఉంది. ఏమిటో ప్రూఫ్ తెలుసిన, ఈ యోగా సమాధి అని యోగా అని చేసి వాళ్ళకి కోపం ఎక్కువ, అదే ప్రూఫ్. కోపం ఎక్కువ వచ్చిందంటే అర్థం ఏంటి? సమాధిలో ఉన్నప్పుడు శాంతిలో ఉంటాడు, శాంతి సముద్రంలో మునిగి ఉంటాడు, సమాధిలోంచి వస్తూనే కోపంతో ఉరుకుతో వస్తాడు. రమణ మహర్షి దీనికి సూత్రం, ఒక కథ చెప్పారు. ఓ యోగి ఉండేవాడు, ఆయన దగ్గర శిష్యులు ఉండేవారు. యోగులకి శిష్యులు ఉంటారు, ఎందుకంటే యోగులు ఏవో చిత్ర విచిత్రములైనవన్నీ చేస్తూ ఉంటారు. దాంతో యంగ్ పీపుల్ ఈజీగా ఆకర్షణ ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్ రైట్, విచ్ ఈజ్ ఫైన్. సో ఆ యోగులకి శిష్యులు ఎవరో ఉండేవారు. ఆయన కాఫీ అలవాటు ఉండేది ఆ యోగికి, రమణ మహర్షి కథ. ఆయన కాఫీ అలవాటు ఉండేది, కొంత చిక్కని ఫిల్టర్ కాఫీ అయితే బాగానే ఉంటుంది, తాగొచ్చు సరదాగాను, అలవాటు ఉండేది. ఆయన కాఫీ తాగాలనిపించింది ఉదయం 10 గంటలకి. ఎవరో వచ్చి కలిసి వెళ్ళారు, కాఫీ తాగుదామనిపించి ఆయన శిష్యుడిని, ఎవరే కాఫీ, చక్కటి కాఫీ తయారు చేసి పట్టుకురా అని పురమాయించాడు. ఈ శిష్యుడు పాలు వెతికి పట్టుకుని ఆ ఫిల్టర్ వేసి ఆ ఫిల్టర్ తీసి అంతా అరగంట పడుతుంది. కాఫీ పూర్వకాలం వల్ల కాఫీ తయారవ్వాలంటే అరగంట పడుతుంది. అరగంట అయిన తర్వాత చక్కటి స్టీమింగ్ కాఫీని గ్లాసులో పోసి పట్టుకొస్తాడు. పట్టుకొచ్చేప్పటికి ఈయన సమాధిలో ఉంటాడు, యోగి కదా. సమాధిలో ఉంటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది వాళ్ళకి. పూర్వం శాపాలు ఇచ్చేశారన్నా ఇగో ఇలాంటివే ఉంటాయి. కాబట్టి గురువు గారు సమాధిలో ఉన్నారు కాబట్టి వాడేం చేశాడు, ఆ కాఫీ తను తాగేశాడు. ఎందుకంటే అది అలరిపోతుంది, అది ఫ్లాస్క్లో అవి ఎక్కడి నుంచి వస్తే, యోగాసన యోగాశ్రమాల్లోనూ అది తాగేశాడు. తాగేసి వాడు పోయి వాడు పనిగా వాడు చూసుకుంటున్నాడు. ఈయన సమాధి నుంచి ఇంకో అరగంటకి ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటంటే, ఎరే కాఫీ పట్టుకొచ్చావా అని అడిగారు మొట్టమొదటి మాట. అది కథ, కథ అయిపోయింది, ఇంకేదో ఉందనుకున్నారు, కథ పూర్తయింది. అంటే అర్థమేంటి, యోగ సమాధిలోకి వెళ్లే ముందు ఏ సంసారం ఉంటుందో, యోగ సమాధిలోంచి రాగానే మళ్ళీ అదే సంసారం మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత మనం చేసిన పుణ్య పాప కర్మలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి, సంచిత కర్మలు. తర్వాత ఇంకా జీవించిన కాలంలో ఆగామి కర్మలు చేయబోతున్నాం. ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు నశించవు. యోగం చేసినా సమాధి చేత అవి ఎందుకు నశిస్తాయి? అవి అలాగే ఉంటాయి. ప్రారంభ కర్మ నశిస్తుంది అనుభవం చేత, ఎవరికైనా సమానమేది. ఈ సంచితము ఆగామి నశించవు, అవి కేవలము బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే నశిస్తాయి, యోగాభ్యాసం చేత నశించవు. కాబట్టి వీడి యోగి ఇక్కడ దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ పునర్జన్మ తప్పదు, అంటే సంసార బంధము తప్పదు. కాబట్టి యోగా చేసేస్తే, కుండలినీలు అవి చేసేస్తే, శీర్షాసనాలు అవి వేసేసి యోగ నిద్రని బాగా చేసేస్తూ ఉంటే, సో మీకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే అది కూడా పొరపాటే అని. ఇది వేదాంత డిండిమ. మీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటియే సాధనము అని భేరీ మీద దెబ్బ కొట్టి ఈ హఠయోగుల పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చుతున్నారు. శ్లోకం అంతా కలిపి చెప్దాం. తాత్కాలిక ద్వైత శాంతావప్యాగామి జనిక్షయః.
బ్రహ్మజ్ఞానం వినా నస్యాదితి వేదాంత డిండిమః. పదచ్ఛేదం తాత్కాలిక ద్వైత శాంతౌ అపి ఆగామి జని క్షయః బ్రహ్మజ్ఞానం వినా నా స్యాత్ ఇతి వేదాంత డిండిమః. తాత్కాలిక ద్వైత శాంతౌ అపి హఠయోగముచే తాత్కాలికముగా మనస్సుచే కల్పించబడే ద్వైతము చల్లారినప్పటికీ ఆగామి జని క్షయః రాబోయే పుట్టుక చావు మొదలైనవి, అంటే పునర్జన్మ, జని అంటే పుట్టుక, ఆగామి జని అంటే ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుడితే మళ్ళీ గిట్టుట తప్పదు. కాబట్టి రాబోయేటువంటి జన్మల యొక్క పరంపర క్షయమగుట, ఓకే, ఆగామి జని క్షయః బ్రహ్మజ్ఞానం వినా, బ్రహ్మజ్ఞానము లేకుండా నస్యాత్ కలుగదు, అది సంగతి. కాబట్టి మీరు యోగాభ్యాసం చేసి సమాధి నిష్ట అది అభ్యాసం చేసి సమాధిలోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు వాడు తాడును చూసి పామని భయపడుతున్నాడు, పాము అంటే భయం, దాంతో సరే ఇంకెక్కడికో పోయి చెట్టు కింద కూర్చుని యోగా సమాధి చేశాడు, సమాధిలో పాము ఉండదు భయము ఉండదు, అమ్మాయ్యా పాము పోయింది భయము పోయింది, ఎంతసేపు 30 నిమిషాలు సమాధి అయింది, కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిచి మళ్ళీ క్రమ లేచి నిలబడి మళ్ళీ తన రూముకి వచ్చాడు, రూముకి రాగానే మళ్ళీ పాము గుర్తొచ్చింది, మళ్ళీ భయం ప్రారంభమైంది. కాబట్టి ఈ సమాధి, దీని కుండలిని, వీటి అది పైకి లేవడం, ఇటువంటివన్నీ అవి దే ఆర్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. మీరు ఇంకో సంగతి గమనించాలి, స్వామి దయానంద సరస్వతి అని ఆర్య సమాజ సంస్థాపకులు ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు మీద ఆర్య సమాజము అనే ఒక వర్గం, ఒక సెక్ట్ ఒకటి ఆరంభమైనది. దానికి ఉండే గొప్పతనం దానికి ఉన్నది, మనం ఆర్య సమాజీయులు వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళ సిద్ధాంతం కానీ మనం 100% యాక్సెప్ట్ చేయటం అవసరము కాదు, సంభవము కాదు. టు బిగిన్ విత్ వాళ్ళు ద్వైతులు, ఆర్య సమాజీయులు ద్వైతులు. ద్వైతులు అనేప్పటికీ మనకి సాంఖ్యులు వైశేషికులు ఆ కేటగిరీలో పడతారు, కాబట్టి అది మనకి యాక్సెప్టబుల్ కాదు. హ్యావింగ్ సెడ్ దాట్, కానీ వాళ్ళలో మంచి గుణం ఉంటుంది, మనం స్వీకరించవలసింది మంచి విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారు ద్వైతులు, కానీ మరి గుణముల యొక్క నిరూపణం అంతా కూడా సాంఖ్యులు చెప్పింది మనం స్వీకరిస్తూనే ఉన్నాము. శ్రీకృష్ణుడు స్వీకరించాడు, బాదరాయణాచార్యుడు స్వీకరించాడు, వేదాంతులు అందరూ స్వీకరించారు, మంచి ఎక్కడ ఉన్నా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ ఆర్య సమాజీయులు వాళ్ళ యొక్క వాళ్ళ పద్ధతులు, వాళ్ళకు ఉన్నటువంటి కొంత ఆగ్రహము, పట్టుదల ఉంటుంది, కైండ్ ఆఫ్ చాలా మేం చెప్పిందే కరెక్ట్ అనేటువంటి ఒక ధోరణిలో ఉండుట, ఇతరులను కొంచెం నిరసించుట, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను బాగా ఎరుగుతున్నాను, నాకు అనుభవమే, ఇవన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ పక్కన పెట్టండి, యు గో టు స్వామి దయానంద సరస్వతి. మీరు తరువాతి వాళ్ళని మీరు పట్టించుకోకూడదు, ఆ ఒరిజినల్ మహాత్ముడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు క్రైస్ట్ చెప్పిన దాన్ని పట్టుకోండి, మీరు ఈ వాటికన్ చెప్పేది ఇవన్నీ అలాంటి పెట్టండి, దీంట్లో కొంత ఈ కండిషనింగ్స్ అన్నీ జాయిన్ అవుతాయి. క్రైస్ట్ చెప్పింది ఏమిటి, అలాగే బుద్ధుడు చెప్పింది ఏమిటి, చాలా అద్భుతంగా ఉంటుంది బుద్ధుడు చెప్పింది చూస్తే. బుద్ధుడు రాసిన ధర్మపథంలో ధమ్మ పదము అంటారు, దాంట్లో చాప్టర్స్ ఉంటాయి, ఆ కొన్ని చాప్టర్స్కి ఆత్మ అనే చాప్టర్, ఆత్మవర్గము అని ఉంటుంది చాప్టర్, ఒక చాప్టర్ రెండు చాప్టర్లు అంతా ఆత్మ గురించే, గీతలో శ్లోకాల్లాగా ఉంటాయి. తర్వాత శూన్యవాదులు వీళ్ళందరూ వచ్చారు, ఆత్మ లేదంటో, కానీ బుద్ధుడు ఆత్మవాది. క్రైస్త్ చెప్పింది ఏమిటి, అలాగే స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పినాడు, అది మీరు చూడాలి. ఆ
అది కష్టం కూడా కాదు. ఎందుకంటే క్రైస్తవు 2000 ఏళ్ల క్రితం వాడు, ఆయన చెప్పినవన్నీ మనకి ఇప్పుడు రికార్డులు ఉన్నాయి. బుద్ధుడు ఇంకో 500 ఏళ్ల పూర్వం వాడు, 600 ఏళ్ళ పూర్వం వాడు బుద్ధుడు బిసి. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికే రికార్డులు ఉన్నాయి. అలాంటిది స్వామి దయానంద సరస్వతి 300 ఏళ్ల వాడు ఆయన, 300 ఏళ్ళు 250 ఏళ్ల క్రితం వాడు. ఆయన రాసిన ప్రతి మాట ఉంది, సత్యార్థ ప్రకాశ ఆయన రాసిన పుస్తకం, ఇట్ ఈజ్ అవైలబుల్. మీరు ఎప్పుడైనా చదివితే తెలుస్తుంది ఆయన సత్యాన్ని అలా భేరీవాదనగా చెప్తాడు. ఆయన చాలా గట్టిగా చెప్తాడు, ఆయన చాలా గట్టిగా చెప్తాడు, మీరు చదివితే తెలుస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఈ కుండలిని పైకి లేవడం కిందకి రావడం గురించి ఆయన ఎవరితోటో దెబ్బలాట పెట్టుకున్నాడు. ఆయన కాశీలో ఎవరో ఒక ఆయన ఈ కుండలిని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి కిందకి దిగుతుందని ఏదో మొదలుపెట్టాడు. మొదలు పెడితే నువ్వు చెప్పింది ప్రూవ్ చేయి నాకు అని దెబ్బలాట పెట్టుకున్నాడు. చాలా సైంటిఫిక్గా ఉండేవాడు ఆయన, వివేకానందకి పూర్వం. ప్రూవ్ చేయమంటే ఇక్కడ ద్వాదశ పద్మం ఉన్నది, ఇక్కడ ద్వేదాల పద్మం ఉన్నది, ఇక్కడ 2 దళాల పద్మం ఉన్నది అంటే ఏదో చెప్తారు వీళ్ళు స్టోరీ కింద. అంటే ఆయన ఏం చేశాడో తెలిసిన, నువ్వు నాకు ఎనటామికల్గా చూపించమన్నాడు, ఈ చక్రం ఎక్కడుందో చూపించమన్నాడు, శరీరంలో చూపించమన్నాడు. నీ శరీరంలోనూ ఆ శరీరంలోనూ ఉంది, నీ శరీరంలోనూ ఉంది, కోస్తే తెలుస్తుంది అన్నాడు ఆయన. ఎలా కోస్తారు ఇప్పుడు? ఇక్కడో చక్రం ఉంది, ఇక్కడో చక్రం ఉంది అంటే ఏం చేస్తారు ఇప్పుడు కోయడం? అంటే ఈయన ఏం చేశాడో తెలిసిన, ఆ గంగలో కొట్టుకుపోతున్న ఓ శవాన్ని పట్టుకున్నాడు. గంగలో శవాలు కొట్టుకుపోతూ ఉంటాయి, దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఆ రోజుల నుంచే ఉంది, ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్, బట్ ఉంది, ఇప్పటికే ఉంది ఆ ప్రాబ్లం. సో ఈయన ఏం చేశాడంటే గంగలో శవం కొట్టుకుపోతుంటే లంగోటి బిగించి గంగలోకి దూకేశాడు ఈ దయానంద సరస్వతి గారు. ఈ జంప్డ్ ఇంటూ గంగ, ఈదుకుంటూ వెళ్ళిపోయి ఆ శవాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని మళ్ళీ ఈదుకుంటూ లాక్కొచ్చి, బరబరా లాక్కొచ్చి గట్టి మీద పడేశాడు. ఓ చాకు తెప్పించాడు, చూపించి ఎక్కడ ఉన్నాయి చక్రాలు అని కొయ్యడం, బొడ్డు దగ్గర కోసి చూసి చక్రం చూపించి నాకు, అలా మాట్లాడాడు ఆయన. అమేజింగ్, కాశీలో. కాబట్టి సత్యాన్ని చాలా దృఢంగా శోధించేటువంటి స్వభావం ఉంది చూసారా. నౌ యు మే నాట్ వాంట్ టు డూ దాట్, బట్ ఆయన అలాగా అనేక సత్యాలని చెప్పాడు. ఆ కండిషనింగ్స్ని అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఎన్నెన్నో సత్యాలను చెప్పినాడు ఆయన. సో కాబట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా, ఇప్పుడు వేదమంత్రాల్లో ఇంద్రహ అనే పదం ఉంటుందండి. ఇంద్రహ అంటే పురాణంలో ఉన్న ఇంద్రుడు కానే కాదు, ఇంద్రహ అంటే పరమేశ్వర అని అర్థం. ఆ మాట మీకు బలంగా ఎవరు చెప్తారో తెలుసినా, ఋగ్వేదం చదువుకుని ఆ మంత్రాలు చదివిన వాళ్ళు, ఆ భాష్యం తెలిసిన వాళ్ళు చెప్తారన్నమాట, అది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత దయానంద సరస్వతి చెప్తారన్నమాట, ఇంద్రహ పరమేశ్వర. తర్వాత కావ్యకంఠ గణపతి ముని చెప్తారు అదే మాట. వీళ్ళ ముగ్గురు తప్ప మీకు మొత్తం సాహిత్యంలో ఇంద్రుడు అంటే పురాణ ఇంద్రుడినే చెప్తూ ఉంటారు వీళ్ళు, వీళ్ళ ముగ్గురు మినహాయింపు. అలాగే రుద్రహ అనే పదానికి దయానంద సరస్వతి గారి బోధలు చాలా విలక్షణంగా ఉంటాయి. దే ఆర్ నాట్ రొటీన్గా ఏమి ఉండవు, అందరూ నడిచే దారిలో ఉండవు, చాలా విలక్షణంగా ఉంటాయి. అంచేత జాగ్రత్తగా పండితులు కూడా వాటిని పరిశీలించాలి. అయితే మన పండితులు పొరపాటు చేశారు, దయానంద సరస్వతిని వీళ్ళు ఏమన్నారంటే వాడు వేద మార్గ ప్రవర్తకుడు కాదు అని ఓ ముద్ర ఒకటి పారేశారు ఆయన మీద. ఆయన వేదాన్ని ఏదో చేశాడు, వీళ్ళు వేదం అని ఒకటి, వీడు వేదం రాదు పెట్టదు, ఊరికే వేదం వేదం అంటూ ఉండడం, ఊరికే వేదం వేదం అన్నదే తప్ప దాంట్లో ఏముందో తెలిసన్నమాట కాదు, అది ఏదో వేదం వేదం అంటూ ఉండడం. సమాజంలో స్టేజ్ మించి వేదంలో ఇలా ఉంది అలా ఉందంటే కబూస్ అనుకుంటారు వినేవాళ్ళు. పూర్వానికి ఒక ఆయన ఉండేవాడు, ఏ దృశ్యం తన నశ్యం అంటూ ఉండేవాడు. నేను ఒకసారి పట్టుకుని అడిగాను, ఏ దృశ్యం తన నశ్యం అంటే ఏమిటో చెప్పండి అని ఒకసారి పట్టుకుని అడిగా. అడిగితే ఊరికే మాట వరుసగా అంటున్నానండి, నువ్వు ఉన్నావని తెలియక అన్నా లేవయా అన్నాడు ఆయన. నిజంగా అలా ఉంటుంది, వేదం వేదం అంటూ ఉన్నాం, వేదంలో ఏముందో తెలియాలి కదా. వేదాన్ని చదివి దయానంద సరస్వతి ఏమన్నారో చూసి దాన్ని యుక్తియుక్తంగా త్రోసిపుచ్చాలి. కొన్ని చోట్ల అలా చేయొచ్చు, కొన్ని చోట్ల మీరు యాక్సెప్ట్ చేసి తీరాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డిండిమ, దయానంద సరస్వతి డిండిమ లాంటి వాడు ఆయన.
చాలా గట్టివాడు ఆయన. ఆయన చెప్పినవి ఒకటి రెండు చెప్పాను మీకు, ఆయన చెప్పినవి అన్నీ చెప్పడం ప్రారంభిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన క్రిస్టియానిటీ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే క్రిస్టియన్స్కి కళ్ళు తిరుగుతాయి, అలా చెప్పాడు ఆయన. ఆయన క్రిస్టియానిటీని పరిశీలించాడు, అన్నిటినీ పరిశీలించి చాలా చక్కటి విమర్శలు చేస్తున్నాడు ఆయన. అంటే ఇది కొంచెం డైగ్రెస్ అయినట్టున్నాను నేను, బట్ ఎనీవే ది పాయింట్ ఈజ్ ఆ కండిషనింగ్ని పక్కన పెట్టేటువంటి స్వభావము చాలా అవసరం. ఈ వేదాంత డిండిమ అనే దానికి అర్థం అది. ఇక్కడ డిండిమ అని ఎందుకు అంటున్నారంటే మీకున్న కండిషనింగ్స్ అన్నిటినీ కూడా ఇది త్రోసిపుచ్చుతుంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ యూ, లేకపోతే యు కెనాట్ రీచ్ ద ట్రూత్ అని. దట్ ఈస్ హౌ ద లుక్ అట్ ఇట్. ఎనీవే మళ్ళీ అర్థం చెప్తాము. తాత్కాలిక ద్వైత శాంతౌ అపి, తాత్కాలికమైన ద్వైతము, కాదు అలా కాదు, తాత్కాలికముగా ద్వైతము చల్లారినప్పటికీ ఆగామిజని క్షయ, ఆగామి కర్మలు క్షయమగుట లేదా ఆగామి జన్మ మరణములు క్షయమగుట. జని అంటే జన్మ, జన్మ చెప్తే మరణం కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. బ్రహ్మజ్ఞానం వినా, బ్రహ్మజ్ఞానము లేకుండా నస్యాత్ కలుగదు ఇది అని వేదాంత డిండిమహ, వేదాంతముల యొక్క గంభీరమైన ప్రతిపాదనము అని అర్థం. డిండిమహ అంటే చాలా లోతైన ప్రతిపాదనము. ఓకే, తాత్కాలిక ద్వైత శాంతవప్యాగామి జనిక్షయ. బ్రహ్మజ్ఞానం వినా నస్యాదితి వేదాంత డిండిమః. అయితే వేదాంతం చదువుకుంటే ఈ ద్వైతం ఎలాగ శమిస్తుంది? సరే, యోగం వల్ల ద్వైతం పోదు అని మీరు చెప్పారు, నిజమే. ఈ ద్వైతము బుద్ధి పరికల్పితమైన ద్వైతము, బుద్ధి ద్వైతాన్ని కల్పిస్తూ ఉంది, దానివల్ల మనం బంధింపబడుతున్నాము. ఇప్పుడు వేదాంతం చదువుకున్నాము, ఏమవుతుంది, ఈ ద్వైతం ఎలా పోతుంది? పోవాలి కదా మరి ద్వైతం, అది చెప్తున్నారు. అనివృత్తే పీష సృష్టే ద్వైతే తస్య మృషాత్మతాం బుద్ధ్వా బ్రహ్మాద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదినః. సో మనల్ని బంధించే ఈ ద్వైతం పోయే ఉపాయమేమి అని టాపిక్. ఓకే, ఎలా పోతుందో తెలుసునండి. ద్వైతము రెండు రకములు, ఈశ్వర సృష్టి, జీవసృష్టి. ఏ ద్వైతమైనా బంధమే కదా మరి. అంటే చూడండి, ఈశ్వర సృష్టి బంధించదు. ఎందుకు బంధించదో తెలుసునండి? ఈశ్వర సృష్టి ద్వైతమే అయినా బంధించదు. ఎందుకు బంధించదు తెలుసునా? కేవలం ఏదో ఈశ్వరుడు సృష్టించాడు కాబట్టి బంధించదు అలా కాదు. నీవు వస్త్వైక్యవాదివి అగునా కాదా చెప్పు. వస్తువు ఒక్కటియే అని చెప్తావా చెప్పవా నువ్వు? అదే ఇలా అంటూ ఉండవా, ఇదే ఓ సింబలు, ఇది ఇలాగ ఇలా అనేవి రెండు రకాల సింబలు. ఒకటి వి ఫర్ విక్టరీ, విక్టరీ వివి అని ఇలా అంటాం, వి ఫర్ విక్టరీ. అది బాగానే ఉంది ఆ సింబలు, దట్ ఈస్ ఫైన్. ఓకే, బట్ ద్వైతం ఆచార్య, ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసిన వాడు ఇలా అనొచ్చు, కానీ తత్వాన్ని బోధించే ఆచార్యుడు ఇలా అన్నాడంటే అర్థం ఏంటి? ఎక్కడైనా మీరు ఇలా చూసారా, ఇలా చూసారా, ఇలా చూసారా, ఇలా చూసారా, ఇలా పెట్టారంటే అర్థం. ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లం. కాబట్టి వస్త్వైక్యవాది అవునా కాదా నువ్వు? తత్వము అద్వయము, ఐక్యము అంటే అద్వయము అనే సత్యం నీకు అర్థమైందా? ముందు నెంబర్ వన్, మాకు తెలిసిందండి, మాకు అర్థమైంది.
మేము వన్నెస్ వైపే ఉన్నాము. ఎందుకంటే సత్యము ద్వైతము అన్నవాడికి ఈ పాఠం పనికిరాదు, వాళ్ళ పాఠం వేరే ఉంటుంది. మేము ఆ ఏకత్వం వైపే ఉన్నాము, కానీ ప్రస్తుతంలో మమ్మల్ని ద్వైతం బాధిస్తోంది. ఓకే గుడ్, కమ్ నౌ. చూడరా నాయన, నువ్వు ఏకత్వం వైపు ఉన్నావు, గాడ్ బ్లెస్ యూ, వచ్చి కూర్చో ఇక్కడ. ద్వైతం నిన్ను బాధిస్తోంది నిజమే, దానికి పరిష్కారం కావాలి, ఉంది పరిష్కారం. చూడు, ద్వైతము ద్విధము. ఓకే, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ముందు ఈశ్వర సృష్టి జీవ సృష్టి కదా, ఈశ్వర సృష్టి వైపు నీ మనస్సు సాధించు, ఈశ్వర సృష్టిని సెటిల్ చేయి. తర్వాత జీవ సృష్టి కూడా సైమల్టేనియస్గా సెటిల్ అవుతుంది. ఎలా సెటిల్ చేస్తాము ఈశ్వర సృష్టిని? చూడు, జీవ సృష్టిని ఎప్పుడైతే నీవు పక్కన పెడతావో, అజ్ఞానకల్పిత అది వస్తుంది తర్వాత, అజ్ఞానకల్పితమైన జీవ సృష్టిని పక్కన పెడతాం. అది మనం కల్పించుకున్నది కాబట్టి మనం కల్పించుకుంటున్నాము అని తెలిస్తే ఏమవుతున్నది? అది పోతుంది. ఇదంతా మనం కల్పించుకుంటున్నామని తెలిస్తే పోదండి. ఇప్పుడు మీరు కళ్ళలో స్వప్నంలో పెద్ద ప్రపంచాన్ని చూస్తారు, నిద్రలేస్తూనే ఆ ప్రపంచం ఏమవుతుంది? పోతుంది, మిమ్మల్ని బంధించదు. ఎందుకని? అది సత్యం అనుకున్నప్పుడు బంధిస్తుంది తప్ప, అది సత్యం కాదని తెలియగానే దాని బంధం పోతుంది. కాబట్టి దాని గురించి చింత చేయొద్దు. కానీ మరి ఈశ్వరుడు సృష్టించింది నేను ఎలా తీసేయగలుగుతాను? ఈశ్వరుడు సృష్టించిన ద్వైతం ఉన్నది కదా, ఈశ్వర సృష్టి, అది ఎక్కడికి పోతుంది అంటే, చూడు, ఈశ్వరుని చేత సృష్టింపబడిన ద్వైతము కూడా మిథ్యయే. అది నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీవు వస్తువు యొక్క ఐక్యాన్ని గ్రహించగలుగుతావు. ఇక్కడ పాయింట్ అదే, ఈశ్వరుని చేత సృష్టింపబడిన ద్వైతము కూడా మిథ్యయే, అది తెలుసుకోవాలి. అప్పుడే మీకు వస్తువైక్యం కుదురుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు సృష్టించాడు కాబట్టి అది సత్యము అన్నారనుకోండి, అప్పుడు వస్తువు ఏకమవుతుందా అనేకమవుతుందా? అనేకమవుతుంది. కాబట్టి ఈశ్వరుడు సృష్టించింది కూడా మిథ్యయే. అధ్యతనేగా మరి మాయాశక్తితో సృష్టించాడన్నాం, శక్తితో సృష్టించాడన్నావా మాయాశక్తితో అన్నావా? మాయాశక్తితో అన్నావు. శక్తితో అంటే పోయేది కదా అంటే, చూడు, సృష్టింపబడినది మిథ్యా అని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఈశ్వర సృష్టి కూడా ఏమంటే, ఈశ్వర సృష్టి మిథ్యా అంటే జీవ సృష్టి మిథ్యా అనడానికి పెద్ద ఆలోచన చేయక్కర్లా. వి విల్ కమ్ టు దాట్. సో చూడండి, మీకు ఈశ్వర సృష్టి అంటే పంచభూతాలు, పంచభూతాలు అదే ఈశ్వర సృష్టి, ఇంకా వేరే ఏమీ లేదు ఈశ్వర. మీరు సృష్టి చూసుకోండి, సృష్టి వాక్యాలు చూసుకోండి. సృష్టించాడు, ఏమి సృష్టించాడు? ఆకాశాన్ని సృష్టించాడు, తర్వాత వాయువుని సృష్టించాడు, తర్వాత అప్పులను, అగ్నిని, అప్పులను, భూమిని సృష్టించాడు అంతే. మరి ప్రాణుల దేహములను అవి వీటి నుంచే సృష్టింపబడ్డాయి, ఈ ఐదింటి నుండే అవి వచ్చాయి. మరి జీవుడు, జీవుడు తానే దాంట్లో జీవుణ్ణి సృష్టించక్కర్లేదు. జీవుడు అనాది, జీవుడు అనాది, జీవుణ్ణి సృష్టించరు. ఆ దేహంలో సృష్టించి జీవరూపంగా ప్రవేశిస్తాడు తప్ప జీవుకి సృష్టి ఉండదు, జీవుడు అనాది. కాబట్టి పంచభూతాలని సృష్టించినాడు, అది ఈశ్వర సృష్టి, అది ద్వైతము. చూడగా అవి పంచభూతములా లేక ఒకే భూతము ఐదు వేలుగా కనపడుతోందా? భూతము అంటే ఉన్న వస్తువునికి భూతము అని పేరు, భవతీతి భూతం. ఒకే పరబ్రహ్మ కలదు, ఐదు ఐదు వలె కనపడుతోంది అంతే, ఒకే పరబ్రహ్మ కలదు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఈ పగటి వేషగాళ్ళని వచ్చేవాడు, వాడు వేషం వేసుకొచ్చేవాడు, ఇలా అనేవాడు, పార్వతి కనపడేది. పార్వతిని మనం అనుకోవాలి, వాడు చెప్పేవాడు ఇగో పార్వతి అని. పార్వతి ఓ లేడీ ఉంటుంది, ఆ అలంకారం అది చూసి పార్వతి, మళ్ళీ ఇలా అనేవాడు అంటే శివుడు కనపడేవాడు. ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా? పగటి వేషగాళ్ళు వేసేవారు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారా ఒకడు ఉన్నారా? ఒకడే ఉన్నాడు. మరి ఇంతకుముందు పార్వతి అంటే ఆయనే పార్వతిలా కనపడ్డాడు, ఇప్పుడు శివుడు అంటే ఆయనే శివుడుగా కనపడ్డాడండి. అలా కాదండి, పార్వతి ఆడది, శివుడు మొగాడు, ఇద్దరు భార్యాభర్తలు, ఒకడే ఉండడం ఏమిటి? ఇద్దరు ఉన్నారని మీరు ఆర్గ్యూ చేస్తే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఉదాహరణ పెట్టాలి. ఓకే, ఇది ఒక దృష్టాంతం. రామకృష్ణుల వారు ఇంకో దృష్టాంతం చెప్పారు.
చూడండి, ఆయనకి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ దృష్టాంతం, నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఈ దృష్టాంతం. ఆయన చెప్పారు, ఎందుకంటే రమణ మహర్షి ఆ ఊళ్ళోంచి ఎక్కడికి వెళ్ళినవాడు కాదు. రామకృష్ణ వారు ఏదో కొంచెం అక్కడ చుట్టుపక్కల తిరిగి ఉండొచ్చు, ఆయన కూడా పెద్ద దేశాలు తిరిగిన వారు కాదు, కానీ దృష్టాంతాలు మటుకు చాలా గొప్ప దృష్టాంతాలు. ఆయన అంటార్క్టిక్ మహాసముద్రాన్ని దృష్టాంతంగా చెప్పారు. ఏమిటంటే అంటార్క్టిక్ మహాసముద్రంలో మీరు అలాగా సముద్రం అంటార్క్టిక్ కానీ ఆర్క్టిక్ కానీ వెళ్తుంటే మీకు సముద్రం ఎటు చూసినా సముద్రమే ఉంటుంది. అప్పుడు ఎన్నున్నట్టు ఒకటి, ఒకే సముద్రం ఉంటుంది ఎటు చూసినా. సడన్గా పెద్ద ఐస్బెర్గ్ కనపడుతుంది. ఈ ఐస్బెర్గ్ ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి? సముద్రం ఉంది, ఐస్బెర్గ్ ఉంది. అది ద్వైతము యథార్థమా కల్పితమా? కల్పితం. కొంతసేపటికి ఐస్బెర్గ్ కరిగిపోయింది, కరిగిపోతే మళ్ళీ మీ అద్వైత సముద్రం మీకు వచ్చేసింది. ఆ టెంపరేచర్ కూల్ అయినప్పుడు ఐస్బెర్గ్ బయటకు వచ్చింది, అప్పుడు మీకు ఇదిగో ఇది సముద్రము, ఈ ఐస్బెర్గ్ సముద్రం నుంచి పుట్టింది, ఇది దృష్టాంతం అని చెప్పింది. ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి పుడుతుంది? చైతన్యం నుంచి పుడుతుంది. మీరు చూసుకోండి, మీరు నిద్రలేచినప్పుడు చైతన్యమే తెలివి ఉంది, ఆకాశము లేదు, కాలము లేదు. టైం ఎంత అయిందో? టైం పుట్టింది. ఎక్కడున్నాం? బాత్రూంలో, బెడ్రూమ్లో ఉన్నాం, ఆ స్పేస్ పుట్టింది. తర్వాత దేహం పుట్టింది. ముందు టైము, తర్వాత స్పేసు. అయితే ముందు స్పేసు తర్వాత టైం ఉన్నా మీరు రెండు కలిసే ఉంటాయి. తర్వాత దేహం వచ్చింది, దేహం వచ్చాక ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చాక సికింద్రాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఇండియా వచ్చింది, జగత్తు వచ్చింది, దేవుడు వచ్చాడు, దెయ్యం వచ్చింది, అన్నీ వచ్చాయి. కాబట్టి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ అనుభవంలో చెప్పండి. చైతన్యం నుంచి వచ్చాయి. అదే చైతన్యం నుంచి ప్రకాశిస్తున్నాయి. కనబడిందేమో చైతన్యం కంటే భిన్నంగా ఉందని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆకాశం కనబడిన వెంటనే చైతన్య ఆకాశ రూపమైన చైతన్యము అని మీరు అనుకోరు, ఆకాశము అనుకుంటారు. సినిమాకి వెళ్తారు, నాయకుడు కనపడతారు, నాయకుడి రూపంగా ఉండే ప్రకాశము అనుకుంటారా? అనుకోరు. మరేమనుకుంటారు? నాయకుడు అనుకుంటారు, నాయిక అనుకుంటారు, ప్రతి నాయకుడు అనుకుంటారు. ఇంటికి వస్తారు, ఇప్పుడు మహాత్ముడు చెప్తాడు, వెరిమొహం అక్కడ మూడు లేవురయ్యా, ఒకే ప్రకాశం ఉన్నది. ఆ ఫిలిం మూలంగా నాయకుడు, ప్రతి నాయకుడు, నాయిక అనే భేదంగా కనపడుతోంది, అక్కడ ఉన్నది ఒకే ప్రకాశమయ్యా అని ఆయన చెప్తాడు. చెప్తే మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈశ్వర సృష్టి ఏమైంది? లేదుగా. ఉన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీకు తెలుస్తూ ఉంటుంది, అదే ఐక్యమే అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈశ్వర సృష్టిలో మీరు తెలుసుకోవటం తేలిక. మీరు వస్తువైక్యాన్ని గట్టిగా పట్టుకుని ఆ ఈశ్వర సృష్టి ఒకే పరమాత్మ, ఒకే చైతన్యం, ఇన్ని రూపాలుగా కనపడుతోంది అని అంత మటుకు మీరు సెటిల్ చేసుకుంటే పని అయిపోయా, అది మిమ్మల్ని ఎలాగూ బంధించదు అని చెప్తున్నారు. ఇంకప్పుడు ఏం మిగులుతుంది? జీవ సృష్టి మిగులుతుంది. మరి దాని మాట ఏమిటి? అది నెక్స్ట్ టాపిక్. ఇదంతా కూడా మనం మళ్ళీ క్లాసులో పెట్టుకుందాం ఈవేళ. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.